जनसेना अधिनेत पवन कल्याण आशयालनु प्रजल्लोकि तीसुकेल्तु विशाख जीवीएमसी एन्निकल्लो गेलिपे लक्ष्यंगा प्रचारं निर्वहिस्तुन्नारु 15वा वार्ड बीजेपी जनसेना उम्मडि अभ्यर्थि डाक्टर नागमल्लेश्वरि। ఇందులో భాగంగా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచారంలో మంచి విశేష స్పందన వస్తుందని అన్నారు। మార్చి 10న జరగబోయే జీవీఎంసీ ఎన్నికల్లో 15వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థినిగా ఒక్కసారి అవకాశం ఇచ్చి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నాగమల్లేశ్వరి అండి 15th వార్డుకి సంబంధించి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థినిగా నేను పోటీ చేయడం జరుగుతుంది। గత 15 రోజులుగా మేము ఇక్కడ ప్రచారం ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నామండి। బట్ ఇక్కడ చాలా మటుకు చాలా మంది మంచిగా రెస్పాండ్ అవుతున్నారు। ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారి ఆ టైం లో కూడా మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు ఇవాల మనమందరం బతికున్నాము అని అంటే కారణం వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఇంట్లో ఉంటూ మనము అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అలాగే మనల్ని మనం కాపాడుకుంటూ ఈ దేశాన్ని కాపాడేవండి। ఎందుకంటే యావత్ ప్రపంచమంతా టెక్నాలజీ 10G 12G అని అంటున్నారు। బట్ యావత్ ప్రపంచమంతా తిరిగి చూడడానికి వీలైనటువంటి ఒక అవకాశాన్ని మన ప్రధాని మోడీ గారు మనకు దయచేశారనండి। ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చి వెళ్ళుంటారు కానీ బట్ ఒక ఇండియాని ఒక టర్న్ చేసి అన్ని కంట్రీస్ మన వైపు చూడగలిగిన ఒకే చూపించగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారండి। సెంట్రల్లో ఎలాంటి పరిపాలన అయితే ఉందో అదే విధంగా స్టేట్లో కూడా అలాంటి పరిపాలన వచ్చినట్లయితే డెఫినెట్గా ఇప్పుడున్న పరిపాలనలో కానీ కొత్త మార్పు రావాలి అంటే అది భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనతో మాత్రమే జరుగుతుందండి। తప్పకుండా ఈ జీవీఎంసీ ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే మా ప్రతినిధులు ఎవరైతే నిల్చున్నారో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వండి। ఓటు అనే ఒక ఆయుధం మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని సమర్థవంతంగా మీరు 10వ తారీఖున ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి। ఎందుకంటే అమూల్యమైన ఓటుని మీరు మిస్యూజ్ చేయకుండా వేరే ప్రలోభాలకు లోనవ్వకుండా ఆ డబ్బు లొంగిపోకుండా నిజాయితీ నీతిగా ఉండి పనిచేసే పార్టీలకి నాయకులకి మీరు కట్ట చెప్తారని చెప్పేసి నేను ఈ 15th వార్డుకి సంబంధించి నేను కోరుకుంటున్నానండి।